హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. అభిలాష్ జోషి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ నిర్మించి నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. దుల్కర్ యాక్టింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమా చాలా స్టైలిష్గా ఉంది, కానీ చాలా లెంత్ ఎక్కువ, టూ మచ్ ల్యాక్ సీన్స్. టీవీ సీరియల్ చాలా బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. అనవసరంగా థియేటర్కి వెళ్ళి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి, ఈ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు హ్యాపీగా చూసుకోండి. అండ్ నెక్స్ట్, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వరుణ్ తేజ హీరోగా చేసిన సినిమా గాంధీవధారి అర్జున. ఈ సినిమా ఎలాగుందంటే, గుడ్డు ఎలా పగలగొట్టకూడదో పగలు కూడా చూపించినట్టుంది, పర్యావరణాన్ని ఎలా పాడు చేయకూడదో పాడు చేసి మరీ చూపించిన గొప్ప సినిమా. ఈ సినిమా డైరెక్టర్ పేరు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా థియేటర్లో చూస్తే మీరు చేస్తారు. అండ్ నెక్స్ట్, నితిన్ కృష్ణమూర్తి డైరెక్షన్లో అందరు కొత్త వాళ్ళతో చాలా లో బడ్జెట్లో తీసి పెద్ద హిట్ అందుకున్న సినిమా బాయ్స్ హాస్టల్. తెలుగులో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమా. ఈ సినిమా యూత్ని టార్గెట్ చేసి తీసిన సినిమా. టెక్నికల్గా చాలా బాగుంది, అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా చాలా బాగుంది. యూత్కి కావాల్సిన స్టఫ్ అంతా పుష్కలంగా ఉన్న ఈ సినిమా. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే సినిమా మాత్రం కాదు. అండ్ నెక్స్ట్, క్లాక్స్ డైరెక్షన్లో కార్తికేయ హీరోగా చేసిన సినిమా బెదురులంక 2012. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ లెంత్ కామెడీ, కార్తికేయకి సూపర్ హిట్ ఇచ్చిన సినిమా బెదురులంక 2012. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనుకుంటే అంతకుమించి సెకండ్ హాఫ్ అదిరిపోయింది. హ్యాపీగా వీకెండ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చుని సరదాగా నవ్వుకుంటూ చూడాల్సిన సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.